brown. You got me running in a circle. I'm just trying to find my way back to you. I had to be solid, not falling apart. Things never not okay when you were mine. You used to be honest, not pulling my heartstrings. Every other day you change your mind. Cause when you're hurt, you call me like I'm lonely. Some kind of little toy for you. హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటాప్లేలో అమెజాన్ ఫైవ్ స్టిక్ అండి, అమెజాన్ ఫైవ్ స్టిక్, టాటాప్లే బింజ్ అమెజాన్ ఫైవ్ స్టిక్ గురించి చెప్పబోతున్నాను. మీరు వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుతుందండి. మీరు అన్బాక్స్ చేద్దాం ఫస్ట్, తర్వాత అయితే దీని గురించి అయితే మాట్లాడదామండి. ఓకేనండి, ఫస్ట్ అయితే మనం అన్బాక్స్ చేద్దామండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఫైవ్ స్టిక్ అయితే ఉంటుంది. ఇది టాటాప్లే నుంచి మీకు ఉంటుంది వస్తుందండి. ఇది బయట అయితే మార్కెట్లో మీకు ఎక్కడైతే అవైలబిలిటీ ఉండదు. మీకు టాటాప్లే వాళ్ళ ప్లేలో మీకు టాటా కనెక్షన్ ఉన్నట్టయితేనే మీకు అక్కడ ఫ్రీ వస్తుంది. ఫస్ట్ అయితే అన్బాక్స్ చేద్దాం అండి. అన్బాక్స్ చేసేవాడు అయితే ఉండదు, జస్ట్ వాళ్ళు అయితే ఒక సీల్ అయితే ఇస్తారు. సీల్ అనేది బ్రోక్ చేద్దాం. ఇది ఓన్లీ మీకు టాటా ప్లే ఉన్న వాళ్ళకేమండి. ఇది అందరికీ అయితే మీకు బయట అయితే దొరకదు. అలాగే ఓన్లీ టాటా ప్లే ఉన్న కనెక్షన్ ఉన్న వాళ్ళకే మాత్రమేనండి. ఓకే, రిమోట్ అయితే ఉంది, వైర్ అండ్ హెచ్డిఎంఐ అండ్ అడాప్టర్ వస్తుంది. అడాప్టర్ రావట్లేదు. ఓ, ప్యాకింగ్ ఎలా వచ్చిందా? ఓకే, ఓ అడాప్టర్ అండ్ సెల్స్. సెల్స్ అయితే ఇంకో సెల్స్ రెండు ఉన్నాయండి. బాక్స్ పక్కన పెడతాం. ఓకే, మీకు లోపలైతే మీకు అన్నీ ఇలా వస్తాయండి. ఫస్ట్ అయితే మీకు ఫైవ్ స్టిక్ అండి. ఫైవ్ స్టిక్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే పవర్ అయితే ఇవ్వాలి. అలాగే డాంగిల్ టాటాప్లే బింజ్ అని ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఇక్కడ మీకు టాటాప్లే బింజ్ ఇది హెచ్డిఎంఐ పోర్ట్ అండి. ఇది ఇక్కడ మనం అయితే హెచ్డిఎంఐ పోర్ట్ పెట్టి మనం పెట్టాలి ఇక్కడ చూస్తున్నట్టయితే. తర్వాత మీకు ఇక్కడ దీనికి ఎక్స్చేంజ్ అండి. అలాగే మీకు టీవీ నుంచి ఇక్కడ డైరెక్ట్ పెట్టడానికి అవకాశం లేకపోతే ఇదైతే మనం ఇక్కడ పెట్టచ్చు. ఇలాగ ఇలాగైతే మనం ఇక్కడ ఇన్సెట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ అయితే మీకు అడాప్టర్ ఉంటుందండి. అడాప్టర్ ఇది మామూలే, ఇది అమెజాన్ ఉంది పైన మీకు చూస్తున్నట్టయితే అమెజాన్. ఇవన్నీ కూడా మీకు టాటా ప్లేలో ఏంటంటే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో ఆల్రెడీ ఆ కస్టమర్స్ యూజ్ చేసినవి అండి ఇవన్నీ కూడాని. ఎలా అంటే మనకి వన్ మంత్ ఫ్రీ ట్రయల్ వస్తుంది. తర్వాత వాళ్ళు వన్ మంత్ మనకు వద్దనుకుంటే మనకి మళ్ళీ రికవరీ చేసుకుంటారు. మళ్ళీ సేమ్ అనేది మనకి కస్టమర్ ఆఫీస్ ఏదైతే మీరు కావాలనుకుంటే అదే ప్రోడక్ట్ అనేది మళ్ళీ మీకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూసినట్టయితే టాటాప్లే బెంచ్ ప్లస్ రిమోట్ అయితే ఉంది. బటన్స్ అయితే బాగున్నాయండి. ఇక్కడ దీని ప్రైస్ కూడా మీకు చాలా ఎక్కువ ఉంటుందండి. ఎలా అంటే మీకు ఇది ఈ కిట్ మొత్తం వచ్చి మీకు 4000 వాల్యూ అండి. మీకు అయితే ఫ్రీ వస్తుంది. మీకు ఓన్లీ టాటాస్కే ఉన్న టాటాప్లే ఉన్న వాళ్ళకి మాత్రమే సెల్స్ అయితే రెండు ఉన్నాయి. అలాగే దీనికి ఇక్కడ మనం పవర్ ఇవ్వనాకైతే ఒక అడాప్టర్ అడాప్టెడ్ ఉందండి. ఫస్ట్ అయితే మనం ఏం చేస్తామంటే అండి, టీవీ కనెక్ట్ చేద్దామండి. టీవీ కనెక్ట్ చేసిన తర్వాత చెప్తాను అది మీకు. దీని ఆల్రెడీ యాక్టివేషన్ అయింది, ఇది ఫైవ్ స్టిక్ అనేది మనకి యాక్టివేషన్ అయిపోయింది. ఇది యాక్టివేషన్ అయిపోయింది కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. అలాగే మీకు నెక్స్ట్ ఏంటంటే దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలండి. చాలామందికి అయితే దీని గురించి అవగాహన అయితే లేదు. అందుకని చెప్పి నేను ప్రత్యేకంగా ఏంటంటే చాలా కాలం అయితే వచ్చిందండి ఇది మీకు. చాలా కాల క్రితమే ఈ ఆఫర్ అంటూ ఉంది. టాటాప్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫైవ్ స్టిక్ అనేది మీకు వస్తుంది, ఫ్రీగానే వస్తుంది. అది ఏంటంటే చాలామందికి తెలియక ఫైవ్ స్టిక్ అనేది ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఓన్గా మనం డబ్బులు పెట్టుకొనుకోవాలనుకుంటారు, ఏం కాదు. వన్ మంత్ అయితే మీకు ఫ్రీ ట్రయల్ వస్తుందండి. దీని గురించి అయితే ఇంకా చెప్తూనే మీకు రెండు మూడు వీడియోస్ అయితే చేస్తానండి, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇది ఓన్లీ మీకు కావాలనుకుంటే హెచ్డీ బాక్స్ ఉన్న వాళ్ళకి మాత్రం తీసుకోవచ్చు, అలాగే మీరు మామూలు ఎస్డీ బాక్స్ ఉంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఏంటంటే మీ దగ్గర ఎల్ఈడి టీవీ ఉండాలి, కంపల్సరీ ఎల్ఈడి టీవీ ఉంటే. ఇక్కడ హెచ్డిఎంఐ పోర్ట్ ఉంది కదా, హెచ్డిఎంఐ పోర్ట్ ద్వారా అయితే మీకు వస్తుంది. ఒకసారి టీవీ కనెక్ట్ చేసి చూపిస్తాను, అలాగే మిగిలిన విషయాలు అయితే తర్వాత మాట్లాడదాం అండి. ఓకేనండి, ఫస్ట్ అయితే మనం దీనికి ఫైవ్ స్టిక్కి పవర్ ఇచ్చి హెచ్డిఎంఐకి పెడదామండి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఫైవ్ స్టిక్ ఉంది, ఫైవ్ స్టిక్కి ఇది పెట్టేశాను. ఇక్కడ పవర్ ఇద్దాం, పవర్ ఇచ్చానండి. ఇప్పుడు టీవీకి అయితే కనెక్ట్ చేస్తానండి, ఇది హెచ్డిఎంఐ పోర్ట్ ఇది. ఇది టీవీకి అయితే కనెక్ట్ చేస్తాను ఫైవ్ స్టిక్ అనేది. ఓకే, ఆన్ అయింది. ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేద్దామండి. సెలెక్ట్ యునైటెడ్ స్టేట్స్ ఇండియా, ఇండియా సెర్చింగ్ బండి. ఇంటర్నెట్ ఉండాలండి కంపల్సరీ, ఇంటర్నెట్ ఉంటేనే మనకి మీకు కంటెంట్ అనేది స్పీడ్గా ఉంటుంది, లేదంటే చాలా స్లోగా అయితే ఉంటుంది. నేనైతే ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తున్నాను. పాస్వర్డ్ మన ఇంటర్నెట్ అనేది కనెక్ట్ చేస్తామండి. మీకైతే ఈ సెట్టింగ్ అంతా, ఈ సెటప్ అంతా మీకు టెక్నీషియన్ అయితే చేస్తాడండి. మీకైతే మీకు వీడియో అయితే చూపిస్తున్నాను. మీకు కావాలనుకుంటే మీకు మీరు టాటాప్లేకి కాల్ చేసి ఇలాగ మాకు ఆల్రెడీ మీరు టాటాప్లే ఉన్నవాళ్ళు మాత్రమేనండి, టాటాప్లే ఉన్నవాళ్ళు మాత్రమే ఇలా మీకు ఇలాగ మాకు ఇలా కావాలండి ఇలా మీరు కాల్ చేస్తే వన్ మంత్ అనేది ట్రయల్ వస్తుందండి. అప్పుడు మీకు టెక్నీషియన్ వచ్చి ఇలాగ ఇన్స్టాల్ చేస్తాడండి, అది మీరు చేయవలసిన లేదు. కానీ మీకు ఇలాగ ఇన్స్టాల్ చేసి నేను చూపిస్తున్నాను. రిమోట్ అయితే చాలా బాగుంది, ఇక్కడ రిమోట్ అయితే టాటాప్లే బెంచ్ ఫైవ్ స్టిక్. ఒక అప్డేట్ అయితే వచ్చింది, ఫినిష్ అయిపోయింది. అండ్ ఫినిష్ అప్డేట్స్, లెట్స్ వెయిట్. ఓకే, మీకు అకౌంట్ అయితే అయిపోయిందండి. ఇక్కడ అమెజాన్ అకౌంట్ ఇవ్వాలండి. అకౌంట్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ చేద్దాం, అలాగే పాస్వర్డ్ను వేస్తాం అండ్ కంటిన్యూ. టీవీ మోడల్ అయితే అడుగుతుందండి, చూద్దాం టీవీ మోడల్. ఓకే, ఈ సెటప్ అంతా మీకు టెక్నీషియన్ అయితే చేస్తారండి, మీరు ఓన్గా అయితే మీరు కొంచెం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఫైనల్గా మీకు హోమ్ స్క్రీన్ అనేది ఎలా ఉంటుందండి మొత్తం అయితే సెటింగ్ అయితే చేస్తాను. చేసిన తర్వాత కంటెంట్ అంతా ఎలా వస్తుంది మీకు వన్ మంత్ అయితే ఫ్రీ వస్తుందండి. ఏదో ఒకటి ఓపెన్ చేద్దాం, యూట్యూబ్ అండ్ జీ ఫైవ్. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలండి, ఇవన్నీ సెటప్ అంతా మీకు టెక్నీషియన్ అయితే చేస్తాడు, మీకు అన్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ చూపిస్తాను. ఫైనల్గా మీకు హోమ్ స్క్రీన్ అనేది ఎలా ఉంటుందండి మొత్తం అయితే సెటింగ్ అయితే చేస్తాను. చేసిన తర్వాత కంటెంట్ అంతా ఎలా వస్తుంది మీకు వన్ మంత్ అయితే ఫ్రీ వస్తుందండి. ఏదో ఒకటి ఓపెన్ చేద్దాం, యూట్యూబ్ అండ్ జీ ఫైవ్. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలండి, ఇవన్నీ సెటప్ అంతా మీకు టెక్నీషియన్ అయితే చేస్తాడు, మీకు అన్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇది ఇన్స్టాల్ అవుతున్న యాప్స్ అన్ని కూడా ఇన్స్టాల్ అయిన తర్వాత ఒక్కొక్క యాప్ అనేది మనం ప్లే చేద్దాం, అలాగే దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. ఓకే అండి, అక్కడ వీడియో మీరు చూసినట్టయితే అండి నేను అన్బాక్స్ చేశాను. అన్బాక్స్ చేసిన తర్వాత మీకు అక్కడ చూసినట్టయితే మన టీవీ కనెక్ట్ చేసామండి. టీవీ కనెక్ట్ చేసిన తర్వాత మొత్తం సెటింగ్స్ అన్నీ మీకు అన్నీ నేను సెటప్ చేస్తాను. సెటప్ చేసిన తర్వాత అండి యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేయాలండి, అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే అర్థమవుతుంది మీకు. యాప్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం చూద్దామండి, అలాగే
దీంట్లో మనకి ఏ ఫీచర్స్ ఉన్నాయి, అలాగే ఏంటి యాప్స్ ఎన్ని వస్తున్నాయి, అలాగే మన క్వాలిటీ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అన్బాక్స్ వీడియో చూసినట్టయితే మీకు అర్థమైందండి. ఇప్పుడు అమెజాన్ ఫైవ్ స్టిక్ అనేది ఎవరికంటే అండి టాటా ప్లే ఎవరికైతే ఉన్నట్టయితే ఉందో, ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమేనండి. ఓకే అండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ అమెజాన్ ఫైవ్ స్టిక్ అనేది టాటా ప్లే ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇది 1 మంత్ అనేది ఫ్రీ వస్తుంది. ఓకే అండి, 1 మంత్ అనేది మీకు వాళ్ళు ఫ్రీ ట్రయల్ ఇస్తారు. 1 మంత్లో మీకు యాప్స్ అనేది ఇన్స్టాల్ చేసి వాళ్ళు ఇచ్చేస్తారండి. టెక్నీషియన్ మీకు పంపిస్తారు, టెక్నీషియన్ పంపించిన తర్వాత యాప్స్ ఇన్స్టాల్ చేసి అక్కడ లాగిన్ అయిపోయి అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. దీని తర్వాత మీరు యాప్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వాడుకోవచ్చండి. 1 మంత్ అయిపోయిన తర్వాత దీని గురించి రివ్యూ ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ మన యాప్స్ అన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఓకే అండి, అన్బాక్సింగ్ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. You got me running in a circle.